హైదరాబాద్కి అతి దగ్గరలో గజం కేవలం 999 రూపాయలు మాత్రమే. సార్ నమస్తే. సార్ నమస్కారం. గతంలో మీ సినిమాలు చూసుకున్నట్లయితే అదర్ డైరెక్టర్స్కి చాలా గొప్ప కథలు ఇచ్చినట్టు, ఒక సోమరసింహారెడ్డి కానీ, ఒక గరాణా బుల్లోడు కానీ, ఇలాంటి విజయేంద్ర వర్మ కానీ, ఇలాంటి ఎన్నో కమర్షియల్ బ్లాక్ బస్టర్స్ ఇచ్చినటువంటి రచయితలు మీరు. కానీ మీరు దర్శకులుగా అనేటప్పటికి ఎందుకు మీలో రచయిత దర్శకుడు అనేటువంటి కాన్ఫ్లిక్ట్ అనేటువంటి దాంట్లో దర్శకుడు ఎందుకు ఓడిపోతున్నాడు? నేను 3 సినిమాలు తీశానండి. ఫస్ట్ స్టూడెంట్ అండి, శ్రీకృష్ణ 2006 అండి. దాంట్లో కమర్షియల్ హీరో పాడాలండి. అప్పుడు రవితేజ ఆయన చేస్తానన్నారు, ఏదండి శ్రీకాంత్ రోల్ అండి, నేను చేస్తానన్నారండి. బట్ నాయుడు గారికి అంటే వారి ఇంకో ఉద్దేశం కాదండి, ఉదయ్ హేల్తో చేసేద్దాం అన్నారు ఆయన. ఇప్పుడు ఇదే సినిమా ఉందండి మన ట్రిపుల్ ఆర్ పెద్ద హిట్ అయింది కదండి, ఇంకో ఇద్దరు పేర్లు అనవసరం, ఇంకో చిన్న ఒక 5 లక్షలు 50 లక్షలు 2 కోట్ల రూపాయలు ఇద్దరు హీరోతో చేశాను అనుకోండి, ఈ సక్సెస్ వస్తుందా? ఆ కథకి ఏడిపించదగ్గ ఇమేజ్ ఒకటి ఉండాలండి. సరైన ఆర్టిస్ట్ పడకపోవడం అనేది ఒక, అంటే శ్రీకాంత్ గారు తక్కువ చేశాను మళ్ళీ యాంగిల్ కాదండి. ఆ కథకి ఇంకా ఒక స్టార్ డమ్ ఉంటే చాలా బాగుండండి, అదైంది కదండి. అలాగే శ్రీవల్లి సినిమాని సాయి గారు కథ చెప్పగానే ప్రసాద్ గారు, మీరు ఇదే దీన్ని మీరు తమన్నా పెట్టి చేసినాక ఇవ్వండి, నేను 12 కోట్లు కొంటా అన్నారండి ఆయన. బట్ ఫర్ సమ్ రీజన్ అది జరగలేదు. యాజ్ ఫర్ రాజేంద్ర ఇస్ కన్సర్న్ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ దట్ మూవీ. ఎంత కాలేదో నాకు తెలియదండి, నేను మటుకు నేను డైరెక్టర్గా బాగా తీసాను, నాకు మంచి పేరు ఫీలింగ్ ఉంది దాని మీద. మళ్ళీ దర్శకుడుగా మీ నుంచి చేస్తానండి, దిస్ ఇయర్ ఐల్ సక్సెస్ అనేటువంటిది ఇవ్వాల్సిన ఇది అయితే మాత్రం ఉంది. ఎందుకంటే రచయితగా ఇంత అద్భుతమైనటువంటి విజయాలు ఇస్తున్నప్పుడు ఒకటేంటి, మోర్ ఎవరు ఇప్పుడు నడుస్తున్నటువంటిది రైటర్ టర్న్ డైరెక్టర్స్ అందరూ కూడా ఇప్పుడు ఒక ఇతరులను జీవనం చేసుకున్న, కొట్టాల సేవన చేసుకున్న ప్రతి డైరెక్టర్ కూడా రచయితలుగా ఉండి చెప్తారు. ప్రభు గారు మీకు తెలియదు కాదు, సినిమా కథ రాయటం అంటే దాని ముందు ఆ దృశ్యాన్ని మీరు కంటి మీద చూడాలండి, చూడడం కథ రాయలేరండి, అనగానే ఒక రాజు అనలేరండి, వాళ్ళు వర్ణమని చెప్పాలండి. సో రైటర్ ద ఫస్ట్ పర్సన్ హూ సీన్ ద మూవీ తన మనోఫలకం మీద చూసిన. సో నెక్స్ట్ స్టెప్ ఏంటంటే దాన్ని ఎట్లాగ స్క్రీమ్కి తీసుకెళ్లాలండి. ఇప్పుడు మీరు అదర్ దాన్ రాజమౌళి సినిమాలు చేయకపోవటానికి కారణం ఏంటి? రాస్తున్నానండి, ఎక్కువలేవు రాస్తున్నాను. అదే బజరంగి వైద్యాన్ని ఒకటి చేశారు, హిందీలో తలవేని ఒకటి ఇచ్చాను, అది చేశానండి. జయలలిత బయోపిక్ మణికంటకి ఇచ్చాను, అలాగే ఇంకోటి అయ్యోచ్చ మీద ఒకటి ఇచ్చానండి కదా. ఇప్పుడు ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ రాస్తున్నానండి, ఇండో అమెరికన్ అండి ప్రాజెక్ట్ రాస్తున్నాను. ఇక్కడ 14 రీల్స్ వాళ్ళు కూడా రాస్తున్నాను. ప్రేమం ప్రొడ్యూసర్ ఉన్నారు ఆయన పేరు, ఆయన కూడా రాస్తున్నాను. వెరీ వెరీ బిజీ యాజ్ ఎ రైటర్. ఆ తర్వాత విక్రమార్కుడు 2 రాస్తున్నాను ఇక్కడ, హిందీలో రౌడీ రాధ 2 రాస్తున్నాను. ఆ కథ వేరు, ఈ కథ వేరండి. అక్కడ సంజయ్ లభన్సాల్ ఆయన ప్రొడ్యూసర్ అండి. మన తెలుగు రచయితలు నార్త్లో సక్సెస్ అవ్వటం అనేటువంటిది చాలా అరుదైనటువంటి విషయం. రీమేక్ల ద్వారా వెళ్తున్నాయి కథలు, ఇతను యాజ్ ఎ డైరెక్టర్ స్టోరీ టెల్లర్గా బాలీవుడ్కి వెళ్ళి సక్సెస్ సాధిస్తున్నటువంటి వెరీ ఈ మధ్య కాలంలో యూఆర్ ద వన్, ఓన్లీ వన్. అంటే ఇట్స్ అ ఫ్లూక్ అండ్ యాక్సిడెంట్ అని తప్ప, ఆ సక్సెస్ఫుల్ రైటర్స్ ఆర్ సో బిజీ హియర్. త్రికు శ్రీనివాస్ గారు ఉందనుకోండి, ఆయన బయట కాదు రాస్తాంటే 5 కోట్లు ఇస్తారో 10 కోట్లు ఇస్తారో తెలియదండి, సచే వర్ది ఉన్నటువంటి ఆయన. అలాగే కొట్టాల శివ గారు, దే ఆర్ బిజీ విత్ ద డైరెక్టర్ వెంచర్స్. మంచి కథ ఉంటే మనం డైరెక్ట్ చేద్దాం అనుకుంటారు తప్ప బయటకు ఇవ్వాలి అనుకోరు కదా.